everyone. Good morning, Nana. How are you? I hope you are all fine. So yesterday we had discussion, Nana. First empires gurinchi. Yesterday we had discussion some part, Nana. So today will be continuation. So this lesson are first empires. Okay, Nana. Our first empires gurinchi manamo ninnati class lo. So brief ga explanation chestunna. Today will be continuation, Nana. So how do we know? How do we know? मरे हाउ अंटे एला डू अंटे नो अवे मन की प्रति विषय उदा मन की मामूल प्रति विषयानी मन बुक् लिखा द्वारा बुक् द्वारा प्रति विषयानी मन की जी फास्ट फास्ट जरिपोन विषयानी प्रति विषयानी मन कदा मैं दुकान बुक्स पुस्तक लिखा द्वारा मन जरूर विषया चर्चा सो यू कम टू नो एंड अबाउट दिस एम्पायर फ्रम ए सेवरल बुक्स रिटन अराउंड हिज टाइम मैं चाल बुक्स सेवरल बुक्स रिटन चाल बुक्स रायट जी सो आ बुक्स रायट वाल मैं चाल विषया बुक् द्वारा मनमुन విషయాన్ని జరుగుతుందన్న మరి అదే విధంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాలా సో వన్ ఆఫ్ ద సో వెరీ ఇంపార్టెంట్ బుక్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ So book, important book, book is so Arthashastra. What Nana? One of the very important book. What? So Arthashastra. So written by. Mari Arthashastra never was erma. Written by. So written by ever was er Nana. So written by. So Kautilya. ఎవర్నా సో కౌటిల్య ఓకేనా కౌటిల్య ఏ మినిస్టర్ ఆఫ్ చంద్రగుప్త చంద్రగుప్త కాలంలో ఒక మినిస్టర్ ఓకేనా సో మంత్రి ఎవరి కాలంలోని అంటే సో చంద్రగుప్తుని యొక్క కాలంలో ఈయన వన్ ఆఫ్ ద మినిస్టర్ హూ ఇస్ దట్ వన్ హూ రిటన్ బై దిస్ బుక్ నానా This is the very important book. What is that book name, Nana? So Arthashastra book. Who wrote this book? Kautilya. Okay, na. So and there was a so Indica written by. Inka and there was a Indica written by so Megasinthalis and so Anna and was the role of a Greek king in the court of a Chandragupta. మరి అప్పుడు ఇది కూడా నాన్న ఎనదర్ వాజ్ ఇండికా రిటర్న్ ఎనదర్ వాజ్ ఇండికా రిటర్న్ బై సో మెగాసెంతినిస్ అరేజ్ అంబ్రోసడర్ ఆఫ్ ఎ గ్రీక్ కింగ్ ఇన్ ద కోర్ట్ ఎవరి హయాంలో అంటమ్మ కోర్ట్ ఆఫ్ చంద్రగుప్తుని కాలంలో ఇది కూడా రాయడం వల్ల జరిగిందమ్మ వి ఆల్సో లెర్న్ ఏ లాట్ ఆఫ్ అబౌట్ దిస్ ద టైం ఫ్రమ్ ద So inscriptions and engraved in a palace of court of his Ashoka empires. Ashokuni yaka rajyalo manavika. So inkonni vishayalu manamu telusukovadam jarigindi. Mari Arthashastra ante chudandi ikkada it is said that a Kautilya who is also known as a and Chanakya. Mari it is said in em cheptundantamma that Kautilya who is also evaraithe so known as a kakatiya evaraithe kakatiya so and sorry chaitanya so evaraithe so chaitanya undo so wrote a very important book adi chaala mukhyamaina book amma and how to conquer and rule kingdoms ante evaravaru ye rajulu వాళ్ళ యొక్క రాజ్యాలను జయించారో ఆ బుక్ లో రాయడం వాళ్ళ యొక్క కింగ్డమ్ పరిపాలన గురించి రాయడం అనేది జరిగింది అనమాట దిస్ బుక్ అడ్వైసెస్ ద కింగ్స్ ఆన్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద అండ్ కాన్స్పిరసీస్ హౌ ఆఫ్ ఎ టాక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎ
so provisions and gives information about the various and resources available in the different port of the Indian subcontinent. మరి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నన్న ఇక్కడ మనము సో రోడ్ చాణిక్య అండ్ అదే విధంగా రోడ్ వెరీ ఇంపార్టెంట్ బుక్ వెరీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన బుక్ నాన్న సో ఈ బుక్ మనకి ఏం అడ్వైజెస్ ఇస్తుందంటే మనకి పాస్ట్లో ఎవరెవరు రాజులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించారు ఎలా పరిపాలించారు మరి అదేవిధంగా హౌ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏ విధంగా రక్షణ కల్పించుకున్నారు వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏ విధంగా కాపాడుకున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాన్న దెమ్ సెల్ఫ్ ఫర్ వే కాన్స్పియర్సెస్ హౌ టు ట్యాక్స్ మరి పన్ను వలన సుంకం అన్న మీ ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ రకరకాల కైండ్స్ ఉన్నాయి మరి అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ వృత్తుల ప్రకారము వాళ్ళ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అబౌట్ వ్యారీస్ రీసోర్సెస్ అక్కడ ఉన్న వనరులు కానీ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మన భారతదేశానికి ఉపఖండమైన సో ఉపఖండం గురించి చక్కగా ఈ బుక్లో రాయటం అనేది జరిగింది అనమాట ఓకేనా సో ద ఎంపైర్ ఆఫ్ అశోక సో 2250 ఇయర్స్ ఏగో మరి అశోకుడు ఎప్పుడు పరిపాలించాడంటే అమ్మ అతని యొక్క సో చూసుకున్నట్టయితే అశోక సో ఈయన పరిపాలన ఎప్పుడు చేశాడు 2250 ఇయర్స్ ఏగో ఇయర్స్ ఏగో ఈ అశోకుడు ఎప్పుడు రాజపాలన చేశాడంట 2250 ఈ సంవత్సరాల క్రితం ఈయన యొక్క పరిపాలన చేయటం అనేది జరిగిందమ్మా ఇక్కడ మనకి మ్యాప్లోనైనా మ్యాప్ వన్ ఆఫ్ ఇండియా షోయింగ్ ఇంపార్టెంట్ సిటీ చాలా ముఖ్యమైన పట్టణాలు సిటీస్ని అండ్ ఆన్ ఎ సైట్ ఆఫ్ ఏ మౌర్యన్ ఎంపైర్ మౌర్యుని కాలంలో ఉన్న ముఖ్యమైన సైట్ గురించి మనకి చెప్పడం అనేది పాటలిపుత్ర అండ్ సో కళింగ అండ్ చూసారమ్మా సో సావర్ణగిరి ఇవన్నీ కూడా మనకి అశోకుని కాలంలో అశోకుడు కాలంలో అండ్ అదేవిధంగా మనకి సో షోయింగ్ ఈ మ్యాప్లో ఇంపార్టెంట్ సిటీస్ ముఖ్యమైన నగరాలు పట్టణాలు అండ్ సైట్స్ ఒకప్పుడు వాళ్ళ కాలంలో ఉన్న సైట్ ఎప్పటి అంటే మౌర్యన్ ఎంపైర్ మౌర్యులు ఎవరైతే మౌర్యులు రాజుగా పరిపాలన కింగ్డమ్ పరిపాలన చేశారో అతని కాలంలో ఉన్న సో కళింగ అండ్ సో ఇంకా చూస్తున్నట్టయితే పాటలిపుత్ర అండ్ ఉజ్జయిని అండ్ సావర్ణగిరి అండ్ తక్షణశీల అండ్ సో శార్దూల్ ఇవన్నీ కూడా ఎవరి కాలం మౌర్యుల కాలం ముఖ్యమైన సైడ్ సిటీస్ అండ్ సైట్స్ అనమాట ఓకేనా సో హియర్ చూడండి ద మౌర్యన్ రూల్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద ఎంపైర్ ఆఫ్ డిఫరెంట్లీ మరి ఇక్కడ మౌర్యన్ రూల్డ్ వాళ్ళకి పరిపాలన ఏ విధంగా ఉందంటమ్మా డిఫరెంట్ పార్ట్స్ రకరకాల భాగాల్లో ఉంది ఎంపైర్ అండ్ డిఫికల్టీ చాలా డిఫికల్టీ తేడా కూడా ఉంది సో ద ఏరియా అరౌండ్ ద పాటలిపుత్ర అది మొత్తం కూడా ద ఏరియా అరౌండ్ మొత్తం కూడా ఏముందంటే పాటలిపుత్ర వాజ్ అండర్ ద సో డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద ఎంపైర్ ఈ పాటలిపుత్ర ఏదైతే ఉందో వాజ్ అండర్ మొత్తం కూడా డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఎంపైరర్ ఎవరైతే రాజ్య సౌరూపం అధికారం కలిగి ఉన్న రాజ్యాన్ని పరిపాలన సర్వ అధికారంతో పరిపాలిస్తారు ఈ పాటలిపుత్రకు సంబంధించిన మొత్తం కూడా సో ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే కంట్రోల్ దీని డైరెక్ట్ మొత్తం కూడా ఎవరు కంట్రోల్ చేస్తారంటమ్మా సో ద ఎంపైరర్ సో హీ అపాయింటెడ్ ద సో అఫీషియల్స్ టు ద కలెక్ట్ ద ట్యాక్సెస్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ పనిషర్ దోసే సో డిస్ఒబైడ్ ద రాయల్ ఆర్డర్స్ మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితేమ్మా సో ఈ మౌర్యన్ ఓకేనా సో ఈ మౌర్యన్ కాలంలో ఉన్న ఓకేనా ఈ మౌర్యన్స్ రూల్డ్ ఏ విధంగా ఉందంటమ్మా సో మౌర్యన్స్ రూల్డ్ ఈ యొక్క రూల్డ్ ఎలా ఉందని చెప్పుకున్నాం మనము సో డిఫరెంట్ ఎలా ఉందమ్మా డిఫరెంట్ సో డిఫరెంట్గా ఉందని చెప్పుకున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటమ్మా ఈ హక్కు సో వీళ్ళు ఏం చేస్తారంటే అపాయింటెడ్ ఎవరిని అపాయింటెడ్ చేసుకున్నారంటే సమ్ ఆఫీస్ సో ఆఫీషియల్స్ టు ద కలెక్ట్ కొంతమంది ఆఫీసర్స్ని దేని పర్పస్ అంటమ్మా ఏదైతే పన్ను ఉందో సుంకం ఉందో దాన్ని వసూలు చేయడానికి వాళ్ళు కొంత సో అఫీషియల్స్
అపాయింటెడ్ చేసుకున్న వాళ్ళు అండ్ ఫ్రమ్ ద పీపుల్ పనిషడ్ ఎవరైతే ఎవరైతే ట్యాక్స్ ఇవ్వకుండా ఉంటారో దోస్ హూ డిసోబెయ్డ్ వాళ్ళ పట్ల ఎలాంటి వినయ విధేయత లేకపోకుండా సో ద రాయల్ ఆర్డర్స్ వాళ్ళకి ఎవరైతే రాజుగారు అధికారం ఇచ్చారో వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం దేర్ వర్ ఆల్సో స్పైస్ హూ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అనే వాట్ వాజ్ ఏ గోయింగ్ ఆన్ ద హౌ ద ఆఫీసర్స్ వర్కింగ్ అండ్ రిపోర్టెడ్ టు ద ఎంపైరర్ మరి వాళ్ళు ఏంటంటే రాజుగారు ఏవైతే వాళ్ళని ఏ పర్పస్కి అయితే వాళ్ళ యొక్క రాజుగారి అభిశక్తి వాళ్ళకి సో దేని పర్పస్గా సో ఈ అపాయింటెడ్ అతని ఎవరిని అపాయింటెడ్ చేస్తారంటే అఫీషియల్స్ టు ద కలెక్టర్స్ ఓన్లీ పన్నుల్ని కలెక్ట్ చేయడం కోసం సుంకాన్ని కలెక్ట్ చేయడం కోసం వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది వాళ్ళు ప్రజలపైన ఎలాంటి దయాదాక్షిణాలు లేకోకుండా వాళ్ళపైన పనిష్మెంట్ శిక్ష విధించి సో వాళ్ళ దగ్గర నుండి పనులు వసూలు చేసేవాళ్ళు అండ్ అదేవిధంగా ఇక్కడ ద ఎంపైరర్ ఏవైతే ఉన్నాయని తప్పకుండా సో దేర్ వర్ ఆల్సో స్పైస్ హూ కలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సో అదేవిధంగా హూ వాజ్ గోయింగ్ టు సో గోయింగ్ ఆన్ ద హౌ ద అండ్ ఆఫీసర్స్ హూ వర్క్ అండ్ సో అండ్ రిపోర్టెడ్ టు ఎంపైరర్ అక్కడ ఉన్న జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఎవరికి ఎవరికి విషయాన్ని అందించాలి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ప్రతి విషయాన్ని కూడా ఎంపైరర్ ఎవరైతే ఎంపైరర్ ఉన్నారో అతనికి ప్రతి విషయాన్ని కూడా ఆ సమాచారాన్ని అక్కడ ఉన్న ఒకవేళ మేబీ రిపోర్టెడ్ కానివ్వండి వర్కింగ్ కానివ్వండి ఆఫీసర్ ఏదైనా వాట్ ఆర్ ఇట్ మేబీ కంపల్సరీగా అక్కడ ఏ విషయం ఉన్నా కూడా మళ్ళీ తిరిగి ఎవరికి ఎంపైరర్కి చెప్పాల్సిందే అనమాట ఓకే ద ఎంపైరర్ ఇష్యూడ్ ఆర్డర్స్ మరి ఇక్కడ ఎవరైతే రాజ సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉంటారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న అతని అన్ని హక్కులు కూడా అతనికే ఉంటాయి అతని ఆజ్ఞ ప్రకారం అతని కింద ఉండే సైన్యాధిపతులే కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అతని అడుగు జాడలో నడవాల్సి ఉంటుంది అతను ఏదైతే ఇష్యూ జారీ చేశారో అతని ఆర్డర్ ప్రకారము ఆజ్ఞ ప్రకారము కూర్చువారే క్యారీడ్ బై ద మెన్స్ అండ్ మెసెంజర్స్ టు ద ఆఫీషియల్స్ సో మరి అదేవిధంగా వాళ్ళు ఏదైతే జారీ చేసిన మెసేజ్ ఉందో దాన్ని ప్రజలకు అందించాల్సి ఉంటుంది అండ్ ద ఎంపైరర్ అండ్ సూపర్వైజర్ దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ మినిస్టర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎ రాయల్ ఫ్యామిలీ మరి అదేవిధంగా ఇక్కడ ఎంపైరర్ ఎవరైతే ఉంటారమ్మా ఈ ఎంపైరర్ ఏంటంటే సో ఇక్కడ సూపర్వైజర్ దెమ్ ఈయనే ఒక సూపర్వైజర్ దెమ్ ఎవరిపైన అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్టర్ మంత్రులకు సాయం చేయడం అండ్ సో మినిస్టర్ అండ్ మెంబర్స్ అక్కడ ఉన్న మెంబర్స్కి ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ ఎవరైతే రాయల్ ఫ్యామిలీ అంటే ఎవరైతే సో రాయల్గా వాళ్ళ యొక్క ఫ్యామిలీని నివసిస్తారు వాళ్ళే సో రాయల్ ఫ్యామిలీ అంటారు చక్కగా వాళ్ళ యొక్క కుటుంబం కూడా చక్కగా రాయల్ ఫ్యామిలీగా ఉంటుంది అన్నమాట ఓకేనా సో వాట్ మెథడ్స్ వర్ యూజ్డ్ బై ద ఎంపైరర్ టు కంట్రోల్ ద ఏరియా అండర్ ద సో డైరెక్ట్ కంట్రోల్ దాన్ని ఇప్పుడే సో దెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇప్పుడే కదా మనం చెప్పుకుంది వాట్ మెథడ్స్ ఇక్కడ ఎలాంటి మెథడ్స్ పద్ధతులు ఉపయోగించి వర్ యూజ్డ్ బై ద సో ఎంపైరర్ టు కంట్రోల్ అక్కడ ఉన్న ఏరియాస్ ఏవైతే ఏరియా అంటే ప్రాంతం ఏదైతే ఉందో అండర్ హిజ్ ఏ డైరెక్షన్ సో డైరెక్ట్ వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఉన్న ఏరియా ఏవైతే ఏ విధంగా కంట్రోల్ చేస్తారో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఓకేనా వై డూ యూ థింక్ ద ఎంపైరర్ నీడెడ్ ఏ స్పైస్ విత్ ఇన్ ఇన్ ది ఎంపైరర్ మరి ఎందుకని వై డూ యూ థింక్ మనం ఆలోచిస్తే కనుక ద ఎంపైరర్ ఎవరైతే ఉంటారో ఆ ఎంపైరర్ అండ్ నీడెడ్ అతనికి అండ్ స్పైస్ అండ్ విత్ ఇన్ ఏ ఎంపైరర్ అవసరం ఉంటుంది ఎందుకలా సో దేర్ వర్ అదర్ ఏరియాస్ ఆర్ ఏ సో ప్రొవిన్సెస్ విచ్ వర్ ఏ రూల్డ్ ఫ్రమ్ ద సో ప్రొవిని సో అండ్ ప్రొవిన్షియల్ క్యాపిటల్స్ లైక్ అండ్ తక్షణశీల అండ్ ఉజ్జయిన్ ఆర్ ఏ సో సావరంగిరి దీస్ వర్ ఏ రూల్డ్ బై ద రాయల్ అండ్ ప్రిన్సెస్ హూ వర్ ఏ సెండ్ యాజ్ ఏ గవర్నర్స్ మరి ఇక్కడ మ్యాప్లో చూసాం కదా నాన్న మ్యాప్లో చూసిన దాని ప్రకారం దే వర్ అదర్ ఏరియాస్ కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి సమ్ ఏరియాస్ ఆర్ దేనా సో ప్రొవిన్సెస్ విచ్ వర్ రూరల్ ఇవి ఈ ప్రాంతాన్ని ఎవరైతే పరిపాలిస్తారు ఫ్రమ్ సో ప్రొవిన్షియల్ క్యాపిటల్స్ ఇక్కడ ఒక రాజధానులు కానివ్వండి అండ్ లైక్ ఏ
ఏ విధంగా అంటే తక్షణశీల లైక్ ఏ తక్షణశీల ఉజ్జయిన్ తక్షణశీల ఆర్ ఉజ్జయిన్ అండ్ అండ్ సువర్ణగిరి దీస్ వర్ రూల్డ్ బై ద రాయల్ ప్రిన్సెస్ సో who were sent as a governors ikkada ivanni kuda evaithe unnayanana so provincial capitals evaithe nu what are they like a takshanasila and ujjain are savarnagiri this is the very so from the and provincial capitals are there nana and this one particularly mention on the map this is the what nana very so important cities what this nana this is the very important cities nana this one so map also given say sir nana so ivi entante were ruled ivi mottam kuda ela untundo oka royal princes who were sent as a governors ivanni kuda entante so royal ivanni evariki pampisante ivi mukhyamaina cities sites kada వీటన్నిటిని ఎవరి దగ్గర పంపిస్తారు సెయింట్ యాజ్ ఏ గవర్నర్స్ ఈ ముఖ్యమైన సైట్స్ ఇవన్నీ ఎవరుంటే ఎవరికి పంపిస్తారంటే గవర్నర్కి పంపిస్తారు దే కుడ్ టేక్ ఏ డెసిషన్ అబౌట్ దేర్ సో ప్రొవిన్సెస్ అండ్ ప్రాబబ్లీ అండ్ దేర్ ఓన్ ఆఫీషియల్స్ అండ్ ఆర్మీ టు హెల్ప్ దెమ్ మరి అదేవిధంగా దే కుడ్ టేక్ ఆ సైట్స్ ముఖ్యమైన సిటీస్ కానివ్వండి సైట్ కానీ దానిపైన ఇక్కడ ఒక డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది నాన్న అబౌట్ దేర్ సో ప్రొవిన్సెస్ అండ్ ప్రాబబ్లీ సరే ఇక్కడ మొత్తం హ్యాండ్ దేర్ ఓన్ వాళ్ళ యొక్క సొంత సో అఫీషియల్స్ కానివ్వండి అండ్ ఆర్మీ టు హెల్ప్ దెమ్ ఆర్మీ వాళ్ళ యొక్క ఆఫీసర్స్ కానివ్వండి లేదా ఆర్మీ వాళ్ళు కానీ ఏంటంటే టు హెల్ప్ దెమ్ వాళ్ళకి సాయం చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట ఓకే కదా ఎంపైరర్ వుడ్ ఆల్సో సెండ్ ద ఇన్స్ట్రక్షన్ టు ద త్రో ద మెసెంజర్స్ మరి ఇక్కడ ఎవరైతే ఎంపైరర్ ఉంటారో వుడ్ ఆల్సో ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సలహాలు సూచనలు ఇన్స్ట్రక్షన్స్ టు దెమ్ త్రో ద మెసెంజర్స్ అక్కడ ఎవరైతే మెసెంజర్స్ ఉన్నారో వాళ్ళకి తన యొక్క అభిప్రాయాన్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా సో ద గవర్నర్స్ ఆల్సో టుక్ ద హెల్ప్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ ద రీజన్ హూ నో ద అండ్ కాస్ట్యూమ్స్ అండ్ రూల్ ఫాలోడ్ ఇన్ ద సో ప్రొవిన్స్ మరి అక్కడ ఎంపైరర్ ఎవరైతే ఉంటారో ఈ ఎంపైరర్ ఎవరైతే ఉండాల్సిన ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్ సలహాలు సూచనలు పంపుతారు అండ్ అదేవిధంగా అతని యొక్క సలహాలు సూచనలు సో టు ద త్రో ఏ విధంగా పాస్ చేస్తారంటే ఒక త్రో ద అండ్ మెసెంజర్స్ ఎవరైతే మెసెంజర్స్ ఉంటారో తన యొక్క ఏవైతే ఇన్స్ట్రక్షన్ సలహాలు సూచనలు అందించాలనుకున్నా అవి అతని ద్వారా ఈ సలహాలు సూచనలు అందించడం అనేది జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ద రీజన్ ఆ ప్రాంతంలో ముఖ్యమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సో హూ నో ద కాస్ట్యూమ్స్ వాళ్ళకి హూ నో ద కాస్ట్యూమ్ ఎవరికి తెలుసు ఆ కాస్ట్యూమ్స్ అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న పరిపాలన ఫాలోడ్ ఇన్ ద ప్రొవిన్సెస్ అక్కడ ప్రతిది కూడా ఏంటంటే మనము ప్రతి విషయం మనకి ఆ విషయం తెలియాలని రూల్ లేదు నాన్న మనం కనుక మేబీ తెలుసుకుంటే తెలియని విషయం అంటూ ఏది ఉండదు ఇక్కడ కూడా పరిపాలనే కానీ అది స్టడీయే కానీ వాట్ ఆర్ ఇట్ మేబీ ఫస్ట్ టైం తెలియని విషయాన్ని తెలుసుకొని నేర్చుకోవడం తప్పలేదు ప్రతి విషయం కూడా మనం తెలుసుకోవడం ద్వారా ప్రతి విషయం మనకి తెలుస్తుంది ఓకేనా సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నా టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ ఓకేనా సో రైట్ దిస్ క్వశ్చన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టూ క్వశ్చన్స్ ఆర్ దేర్ నానా యూ విల్ రైట్ దిస్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ సెండ్ గివెన్ హోంవర్క్ అండ్ హార్డ్ వర్డ్స్ ఆల్సో రీడ్ లెసన్ ప్రాపర్లీ ఆఫ్టర్ రైట్ హార్డ్ వర్డ్స్ అండ్ సెండ్ ఆన్సర్స్ కంపల్సరీ అండర్లైన్ ద హార్డ్ వర్డ్స్ ఓకేనా బాయ్